ప్రతిజ్ఞేయం మయాతీర్ణ విబుధైరివ దుస్తరా. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, నేను నీ అనుగ్రహం వల్లనే గెలుపొందాను. దేవతలకు కూడా దాటరాని ఈ ప్రతిజ్ఞను దాటగలిగాను. ఓ కేశవ, నీ రక్షణలో ఉన్నవారు గెలవటం ఆశ్చర్యకరం కాదు. నీ అనుగ్రహంతో ధర్మరాజు ఈ సమస్త భూమిని పొందుతాడు, ఇది సత్యం. ఓ కృష్ణ, ఈ ప్రభావం అంతా నీదే, ఈ విజయమంతా నీదే. వర్ధనీయాస్తవ వయం సదైవ మధుసూదన. ఓ మధుసూదన, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ వృద్ధి పొందిస్తూనే ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఘోర సంగ్రామ దృశ్యాలను అర్జునుడికి చూపిస్తూ గుర్రాలను మెల్లగా నడిపాడు. వేగంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి సైంధవుడు మరణించాడు అని చెప్పాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనయ నమః. 149వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు సైంధవుణ్ణి చంపాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఎంతో సంతోషిస్తూ నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ శత్రువు నశించాడు, అదృష్టం కొద్దీ నీ తమ్ముడు ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. రథం నుండి క్రిందికి దిగి ఆనంద బాష్పాలు కారుస్తూ కృష్ణార్జునును కౌగిలించుకున్నాడు. కృష్ణార్జునులతో ఇలా అన్నాడు, ఓ పుండరీకాక్ష, నీ ద్వారా చక్కని సంతోషకరమైన వార్తను విన్నాను. అర్జునుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, గోవింద, గొప్ప సంతోషాన్ని నువ్వు మాకు లభించేలాగా చేశావు. నీ రక్షణలో అర్జునుడు పాపాత్ముడైన సైంధవుణ్ణి వధించాడు. కింతు నాత్యద్భుతం తేషాం, కింతు నాత్యద్భుతం తేషాం, యేషాం నస్త్వం సమాశ్రయః నతేషాం దుష్కృతం కించిత్, నతేషాం దుష్కృతం కించిత్ త్రిషు లోకేషు విద్యతే, త్రిషు లోకేషు విద్యతే, సర్వలోక గురుర్యేషాం త్వం నాథో మధుసూదన, త్వం నాథో మధుసూదన, త్వత్ప్రసాదాద్ధి గోవింద, త్వత్ప్రసాదాద్ధి గోవింద, వయం జేష్యామహే రిపూన్. నీ రక్షణలో ఉన్న మాకు విజయం లభించడం అద్భుతమైన విషయం కాదు. ఓ మధుసూదన, నువ్వు సర్వలోకాలకు గురువు. నీ రక్షణలో ఉన్నవారికి మూడు లోకాల్లోనూ చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఓ గోవింద, నీ అనుగ్రహం వల్లనే మేము శత్రువులను గెలుస్తున్నాం. నువ్వెప్పుడూ మాకు అన్ని విధాల మేలు ప్రియాన్ని కలిగించటంలోనే నిమగ్నమై ఉంటావు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లుగా మమ్మల్ని అన్ని విధాలుగా నువ్వే ఆదుకోవాలి. సర్వగుణ సంపన్నుడైన మిత్రుడిగా నువ్వు మాకు లభించావు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, భవత తపసోగ్రేణ ధర్మేణ పరమేణ చ. ఓ ధర్మరాజా, నీ ఉగ్ర తపస్సు వల్ల నువ్వు ఆచరించిన ఉత్తమ ధర్మం వల్ల, మంచితనం వల్ల, నిజాయితీ వల్లే పాపాత్ముడైన సైంధవుడు మరణించాడు. ఈ నిరంతర ధ్యానమే నీకు రక్షణగా ఉంది. అందువల్లే అర్జునుడు వేల కొద్ది యోధులను, సింధురాజును చంపగలిగాడు అన్నాడు. ఆ మాటలు విని సంతోషిస్తూ ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకొని అతని ముఖాన్ని తాకి ఇలా అన్నాడు, ఓ అర్జున, నువ్వు గొప్ప ఘనకార్యాన్ని సాధించావు. ఇంద్రుడితో ఉన్న దేవతలకైనా దీనిని సాధించడం చాలా కష్టం. వరప్రసాది కదా వాడు సైంధవుడు, సింధువురాజు. అర్జున,
నా ప్రతిజ్ఞను సత్యం చేసుకున్నావు అని చేతులు అర్జునుడి వీపును తట్టాడు. అప్పుడు కృష్ణార్జునుడు ఇలా అన్నారు, ఓ మహారాజా, పాపాత్ముడైన సింధురాజు నీ కోపాగ్నికి బలయ్యాడు, చచ్చిపోయాడు. యుద్ధభూమిలో దుర్యోధనుని మహాసేనను గెలవటం కూడా నీ గొప్పదనం వల్లే, నీ గొప్పదనం ఎంతుందో జరిగింది. నీ కోపంతో కౌరవులు దెబ్బతింటున్నారు, చంపబడుతున్నారు, ఇక చంపబడిపోతున్నారు కూడా, ఇంకందరూ పోతున్నారు. కంటి చూపుతోనే చంపగల శక్తి నీకుంది. అటువంటి శక్తి గల నీకు దుర్యోధనుడు కోపాన్ని తెప్పించాడు. ఇక అది కొద్ది కాలంలోనే ఆ దురాత్ముడు బంధుమిత్రులతో పాటు యుద్ధంలో మరణించబోతున్నాడు. భీష్మ పితామహుణ్ణి దేవతలు కూడా గెలవలేరు. అటువంటి ఆయన నీ కోపంతోనే నీ ధర్మానికి వణికి దెబ్బతిని అంపశయ్యపై పడుకొని ఉన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఎవరిపై కోపిస్తావో వారికి యుద్ధం లభించదు. ధర్మరాజు ఎవరి మీద కోపం పడతాడో వాళ్ళకి పోయినట్టే లెక్క, వారు మృత్యువుకు వశులైపోతారు అన్నారు. ఆ తర్వాత భీముడు సాత్తికి ధర్మరాజుకు నమస్కారం చేసి నిలబడ్డారు. వారిద్దరిని పాంచాలుడు చుట్టుముట్టి ఉన్నారు. ధర్మరాజు ఆ భీమా సాత్వికులను చూసి ఎంతో ఆనందించాడు. సాత్వికి భీములను కౌగిలించుకొని ఆనంద బాష్పాలను విడిచాడు. సాత్వికి చాలా పెద్ద వీరుడు, సామాన్యుడు కాదు. ఆ వీరులందరినీ చూసి పాండవుల సైన్యమంతా ఎంతో ఆనందించింది. మళ్ళీ యుద్ధం మీద మనస్సు నిలిపింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 150వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, మహారాజా, సైంధవుడు మరణించిన తర్వాత దుర్యోధనుడు దీనుడైపోయాడు, ఎంతో దుఃఖించాడు. ఒక కుడిభుజంలాగా కదా ఉండింది సైంధవుడు, అది పోయాడు. ఎందుకంటే వాడిని గెలిచేది కష్టం, అదిగాక వాడికి శాపం ఉండింది. అది రహస్యం, అందరికీ తెలీదు, దుర్యోధనుడికి తెలుసుది. అందుకని ధైర్యంగా ఉన్నాడు. ఎట్లా పోతాడు? చంపకపోతే అగ్నిప్రవేశం, చంపితే తగల పగులుతుంది. ఇది అందుకని సంతోషం, అందుకని యుద్ధ ప్రకటన చేసింది కూడా ఆ దృష్టి పెట్టుకొనే దుర్యోధనుడు. ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్న తలే పగిలిపోయింది, సైంధవుడి నాన్న తలే పగిలిపోయింది. అయ్యో, ఎంత పని అయిపోయిందని ఎంతో దుఃఖించాడు దుర్యోధనుడు. అతడిలో శత్రువును గెలవాలనే ఉత్సాహం తగ్గిపోయింది. అర్జునుడు, భీమసేనుడు, సాత్యకి తన సైన్యంతో ఘోరంగా చేసిన యుద్ధాన్ని చూసి దీనుడైపోయాడు, డిగిలా పడిపోయాడు, కాంతిని కోల్పోయాడు, బలహీనుడై దుఃఖించాడు. ద్రోణాచార్యుని చూడాలని ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ గురుదేవా, కౌరవ వీరులందరూ మరణించారు. ఎంతమంది పోయారు నా తమ్ముళ్ళు, శత్రువులు విజయం సాధించారు. ధృతరాష్ట్ర కుమారులందరూ కష్టాలలో మునిగిపోయారు. ఓ గురుదేవా, ఈ మహారాజుల మహాసంగ్రమాన్ని చూస్తున్నావు కదా, నా పితామహుడైన భీష్ముడు పతనమైన నాటి నుండి ఇప్పటి వరకు నా పక్షంలో ఎంతోమంది శూరులు చనిపోయారు. అర్జునుడు నా పక్షంలోని 7 అక్షోహిణుల సేనను సంహరించాడు, 7. అతడే నీ మరో శిష్యుడైన సైంధవుని కూడా చంపేశాడు. గురుదేవా, నేను ఆ చనిపోయిన వారి రుణాన్ని ఎలా తీర్చుకోగలవాలి? నా కోసం ఈ భూమిని గెలవాలని ఎంతోమంది రాజులు వచ్చారు. తమ రాజ్యైశ్వర్యాన్ని విడిచిపెట్టి నేలపై చచ్చిపడి ఉన్నారు. ఇలా మిత్రులందరినీ నాశనం చేసుకున్నాను. నేను 1000 అశ్వమేధ యాగాలు చేసిన పవిత్రుణ్ణి కాలేను. నేను రాజ్యలోభిని, పాపిని, ధర్మ వినాశకుణ్ణి. భీష్ముడు యుద్ధంలో బాగా దెబ్బతిని నెత్తురోడుతూ రాజుల మధ్యలో పడిపోయాడు. నేను ఆ భీష్ముణ్ణి కాపాడుకోలేకపోయాను. యుద్ధంలో అర్జునుడు నిన్ను ఎదిరించాడు, కానీ అర్జునుడు నీకు ప్రేమైన శిష్యుడు కాబట్టి నువ్వు అతడిని చంపకుండా ఉపేక్షించావు, వదిలేశావు. మళ్ళీ చూడండి, ఇంతైనా కూడా మళ్ళీ తిడుతున్నాడు.
నా విజయాన్ని కోరుకున్న వారంతా మరణించారు. ఇప్పుడు కర్ణుడొక్కడే మిగిలి ఉన్నాడు. అతడే ఇప్పుడు నా గెలుపును కోరుకుంటున్నాడు. ఓ గురుదేవ, నా కోసం అర్జునుడితో పోరాడుతూ మరణించిన ఆ పురుషోత్తములు వెళ్ళిన చోటుకే నేను ఇప్పుడు వెళతాను. వారు లేకుండా నేను బ్రతకలేను. ఇలా ఒంటరిగా బ్రతకటంలో అర్థం లేదు. ఆచార్య పాండుపుత్రాణం అనుజానాతునో భవాన్. వారి వద్దకే వెళ్ళటానికి పాండుకుమారుల గురువైన మీరు నాకు అనుమతి ఇవ్వండి, వెళ్ళిపోతాను నేను అన్నాడు దుర్యోధనుడు. అంతా దొంగ ఆట. ద్రోణాచార్యుడు కౌరవులకు కూడా గురువే, కానీ ఇక్కడ దుర్యోధనుడు ఎత్తిపొడుపు మాట మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ద్రోణుడికి కోపం వస్తుంది. కోపం వస్తే ధర్మరాజును పట్టుకుంటాడు. ఇది కిటుకు. ధర్మరాజు పట్టుబడితే శాశ్వతంగా రాజ్యం దక్కుతుంది అని ఇంకా ఆశిస్తున్నాడు దుర్యోధనుడు. కొన వరకు చూడండి వీడి యొక్క మనసు ఎట్లా ఉందో. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు వేయటంలో దుర్యోధనుడు అరితేరినవాడు కదా, అందుకే ఎత్తి పొడుపు మాట ప్రయోగించాడు. కృష్ణాయ పరమాత్మనే నమః 151వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, సైంధవుడు భూరిశ్రవుడు మరణించటాన్ని చూసి నీ సేనలో తీవ్రమైన కలకలం ఏర్పడింది. పెద్దగా ఆర్ధనాదం చెలరేగింది. నీ కుమారుడి మాటలను ఎవరూ ఒప్పుకోలేదు. అసలు నీ వాడి ఆలోచన వల్లనే కదా 100ల కొద్ది రాజులు చనిపోయారు. ఆ నీ పుత్రుడి మాటలు విని ద్రోణుడు మనసులో కలత చెందాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. లోపల ఎంతో తీవ్రమైన వేదనను అనుభవించాడు. వీడితో తిట్టించుకోవాల్సి వచ్చిందేని. తర్వాత నీ కుమారుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, వాగ్బాణాలతో నన్నెందుకయ్యా బాధిస్తావు? యుద్ధంలో అర్జునుడు గెలవటం అసాధ్యమని నేనెప్పుడో నీకు చెబుతూనే ఉన్నాను కదా, చెప్పాను కదా. అర్జునుడు రక్షిస్తూ ఉండగా శిఖండి భీష్ముడిని పడగొట్టేశాడు. కనుక అర్జునుడు అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఒకే ఘటన చాలు కదా, ఇంకా నీకు బుద్ధి రాలేదు. భీష్ముడు శూరుడు, ఆయనే శ్రేష్ఠుడు. అలాంటి ఆయనే పడిపోతే మనం ఇంకా ఎవరిని ఆశ్రయించాలి? ఆనాడే నీకు విదురుడు మంచిని చెప్పాడు, కానీ నువ్వు అది వినలేదు. పాండవులను చాలా కష్టాలు పాలు చేశావు, దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఓ దుర్యోధన, నేను ఈ పాంచాలు అందరినీ చంపేదాకా కవచాన్ని విడిచిపెట్టను, ఇది సత్యం. నేను నీకు మేలు చేస్తాను. నా కుమారుడైన అశ్వత్థామతో నా మాటలను ఇలా చెప్పు, నాయనా, యుద్ధంలో నిన్ను నువ్వు రక్షించుకుంటూ సోముఖులను వధించు, వారిని ప్రాణాలతో విడిచిపెట్టకు, తండ్రి చెప్పిన మాట పాటించు. దయ, దమం, సత్యం, రుజుత్వం అనే ఈ గుణాలతో స్థిరంగా నిలబడి ఉండు. ధర్మార్థ కామ కుశలః, ధర్మార్థ కామ కుశలః, ధర్మార్థ వ్యప్యపీడయన్, ధర్మార్థ వ్యప్యపీడయన్, ధర్మ ప్రధాన కార్యాణి, ధర్మ ప్రధాన కార్యాణి కుర్యాశ్చేతి పునఃపునః. ధర్మ అర్థ కామ సాధనలో నేర్పరివై ఉండు. ధర్మార్థాలను బాధించకుండా ఉండు. పదే పదే ధర్మకార్యాలనే ఆచరించు. ఈ చూపులతోనూ మంచి హృదయంతోనూ విప్రులను సంతోషపెట్టు. వారిని యథాశక్తిగా పూజించు. ఎప్పుడూ వారికి నచ్చని పని చెయ్యకు అని అశ్వత్థామకు చెప్పు. ఓ రాజా, నీ వాక్కులనే బాణాలు నాకు గుచ్చుకున్నాయి. నేనెంతో బాధపడుతున్నాను. ఇక మహాసంగ్రామంలోకి ప్రవేశిస్తున్నాను. ఓ దుర్యోధన, నీకు గనక శక్తి ఉంటే నువ్వు కూడా సేనను రక్షించు. ఈ కురు సృంజయుల సేనలు చాలా కోపించి ఉన్నాయి, కనుక వీరు రాత్రిపూట కూడా యుద్ధం చేయవచ్చు, సిద్ధంగా ఉండు అన్నాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుడు పాండవ సృంజయ వీరులతో
పోరాడాలని వేగంగా బయలుదేరాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 152వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకీడా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు అలా యుద్ధానికి ప్రేరేపించక నీ పుత్రుడు చాలా అసహనానికి గురి అయ్యాడు, యుద్ధం మీద మనస్సు పెట్టాడు. తర్వాత దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ అటు చూడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో దేవతలకు కూడా సాధ్యం కాని ద్రోణవ్యూహాన్ని ఛేదించాడు. నువ్వు ద్రోణుడు యుద్ధం చేస్తూ ఉండగానే, ఎందరో యోధులు చూస్తూ ఉండగానే సైంధవుణ్ణి చంపేశాడు. ఓ కర్ణ చూడు, ఆ అర్జునుడు ఒక్కడే ఈ రాజులందరినీ యుద్ధంలో చంపేశాడు. నేను మహాత్ముడైన ద్రోణుడు ఎంతో శ్రమించి యుద్ధం చేస్తూనే ఉన్నాం, అయినా కూడా అర్జునుడు నా సేనలో చాలా కొద్దిమందిని మాత్రమే మిగిల్చాడు. ద్రోణుడు కనుక యుద్ధంలో అర్జునుడిని అడ్డగించాలి అని సంకల్పం చేసి ఉంటే అర్జునుడు ఎంతగా ప్రయత్నించినా వ్యూహాన్ని ఛేదించలేకపోయేవాడు, అలాగే సైంధవుణ్ణి చంపి ప్రతిజ్ఞను పూర్తి చేసుకోలేకపోయేవాడు అని నానా రకాలుగా ద్రోణుడిని మళ్ళీ దూషించాడు. ఆ మాటలు విని కర్ణుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఆచార్యం మా విగర్హస్వ, నువ్వు గురువును నిందించకు. ఆ విప్రుడు తన ప్రాణాలపై ప్రీతిని విడిచిపెట్టాడు. ముసలవాడు యుద్ధంలో యథాశక్తిగా యథోత్సాహంగా పోరాడుతున్నాడు, శక్తి కొద్దీ శత్రువులను వధిస్తూనే ఉన్నాడు. ఆయనను దాటి అర్జునుడు వ్యూహంలో ప్రవేశించాడు అంటే అది ఆచార్యుడి దోషం కాదు, అది అందులో ఆయన ప్రమేయం కొంచెం కూడా లేదు. అర్జునుడే తన బలంతో ప్రవేశించాడని గ్రహించు, ఎందుకంటే అర్జునుడు శస్త్రవిద్యలో నేర్పరి, నీకు తెలీదా, వేగంగా విజృంభిస్తాడు, సమర్థుడు, యువకుడు, శూరుడు, దివ్యాస్త్రవేత్త, రథం వానర లక్షణం, వానరధ్వజంగల రథాన్ని ఎక్కాడు, అభేద్యమైన కవచాన్ని ధరించాడు, అతడు బలవంతుడు, కృష్ణుడు అతడి సారథి, దివ్య గాంధీవ ధనస్సును పట్టుకున్నాడు, 15 బాణాలు ప్రయోగిస్తూ ద్రోణుణ్ణి దాటిపోయాడు. ఇలా చెయ్యటం వీరుడైన అర్జునుడికి తగినదే అని గ్రహించు. ఆచార్యుడేమో వృద్ధుడు, పాపం త్వరగా కదల్లేడు, బాగా శ్రమించి భుజబలాన్ని ప్రదర్శించలేడు, ఎన్ని బాణాలు గుచ్చుకున్నాడు చూడు, అందువల్ల ఆ అర్జునుడు ఆచార్యుడినే మించిపోయాడు. ఈ కారణంగా మనం ద్రోణాచార్యుడిలో తప్పు పట్టలేము, ఏమి అనకూడదు, తెలుసుకో. ఓ దుర్యోధన, దైవ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎప్పుడు కూడా మార్పు ఉండదు, ఎందుకంటే మనం మహాశక్తిని ప్రదర్శించి పోరాడుతూ ఉన్నాం. అయినా యుద్ధంలో సైంధవుడు చనిపోయాడంటే ఇక్కడ దైవమే పనిచేసింది, దైవమే అసలు కారణమే ఉందని తెలుసుకో. నీతో పాటు మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం, మోసంతోనో పరాక్రమంతోనో ఇప్పుడు విజయం పొందటానికై ప్రయత్నిస్తున్నాం. మేము ఎన్ని మోసాలు చేశాను నీకోసరం, అయినా మన పౌరుషాన్ని దైవమే నాశనం చేసి మనలనే వెనక్కు నెడుతూ ఉంది. దైవోపసృష్టః పురుషో యత్కర్మ కురుతే క్వచిత్ కృతం హి తత్కర్మ దైవేన వినిపాత్యతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.